ఐ వాంట్ టు నిలదీసిఫై. చూడండి, ఐటీ కంపెనీలు ఫ్యూచర్ ఏందని అడిగితే చెప్పాడు స్టోరీ, కోడిగుడ్డు వస్తుంది, దాన్ని కొంచెం వేడి పెడితే గుడ్డు పగలుతుంది. లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పేరు గురించి మాట్లాడుకున్నవాడే. సెకండ్ అండి, వెధవా అంటే నన్ను వెధవా అనేస్తారా? అవును రా, దొంగ వెధవా. ఎన్నో చేయొచ్చు ఐటీ శాఖ మంత్రి కింద, పేరు మారుమోగేదట్టు. అలా బుద్ధి చెప్పు, నీకున్న జ్ఞానం తినుకుంటే మాకు ఏడుపు ఎందుకు? పెద్ద తెలిసినటువంటి మేధావిలాగా నీ బతుకు మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్. నీకు కెమెరా ముందుకు వచ్చేటప్పుడు నీకు ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా. రై, నేను చేయగలనుకుంటే కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చేయగలనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నువ్వు మంత్రి కింద రోడ్డు మీద వెళ్తుంటే మహదానందం తేవరని విద్యార్థులు చూసారే, మా కోసం కష్టపడ్డ ఐటీ మంత్రిని ఎప్పుడైనా చేతులు దండ పెట్టారా నీకు? నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? అంటే నీకు చేత్తానికి దిల్లు లేదో, లేకపోతే నీకు ఏమీ రాదు కాబట్టి నీకు శాఖ ఇచ్చారో? వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. పొద్దున లెగిసి శాఖ పవన్ కళ్యాణ్ అప్పుడు కమెంట్ ఎలా చేయగలుగుతాడు? పచ్చ బస్ చేసుకొత్తండి, ఎర్ర బస్ చేసుకొత్తండి, మళ్ళీ లెక్కలు చెప్తున్నావు నువ్వు లెక్కలో రే. కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? నీకు సిగ్గు శరం మానవ ఇబ్బంది శివుని ఎత్తలేదా? సజ్జల రాంకేశ్వర రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి పేపర్లో అవతలలో థూ అని మొగం మీద ఉమ్మేసినా కూడా మీరు ఏ మాట్లాడండి? నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? 23 ఇష్టమైన నెంబరా చంద్రబాబు నాయుడికి? 2+3 5, అందుకోసం పవన్ కళ్యాణ్ 83 84 రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నాడా? అవును. అంటే మీ బాబు కూడా 1985 1+9+8+5 23 అని వచ్చినట్టు చూసి చంద్రబాబు నాయుడికి ఇష్టమైన సంవత్సరం నేను అన్నాడా? సిగ్గు లేకుండా ప్రెస్ మీట్కి వస్తున్నారా? నువ్వుగా నాడు పేరేంటాడు అడావాడ అంబటి రాంబాబుని కిలిపిలి పాండేనా? అసలైన కిలిపిలి పాండే జోకర్ గడాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకురా నీకు శాఖ దోళ కాసుకోవడానికి నాకు అర్థంగా కడుతున్నాను. ఎదవన్నారు ఎదవా, నన్నే నానా మాట అంటారా? నీ అంత చూడకపోతే నా పేరు గోరోజనం కరువచ్చలే కాదు. మోటార్ వెహికల్ యాక్ట్ ఎంవీ యాక్ట్ లో సెక్షన్ 121 కలర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నీకు ఎందుకురా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు మార్పు రాదు ఎందుకు? నీకు ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. ఐటీ అలాగే తెలుస్తావదో, కనీసం శాఖ మంత్రివి. 100 సార్లు చెప్పారు కింద ఉన్నటువంటి కలెక్టర్లతో రాయించిన స్పీచ్ అని చెప్పి. మనిషిని తల్లి అర్థం కాలే. రే జంబలక్కడ జారుమెటాయ్, నీకు అర్థం అవుతుందా? నీకు దండం పెడతానండి, మీరు ఈ క్లాస్ బేగడం ఆపకపోతే నేను ఇక్కడే నీరసించి శుష్కించి పోతాను సార్. దిక్కు మాలేదవ్వ, పెట్టే ఆపే హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంది. ఆయన భలే తిట్టారండి, వాళ్ళకి చాలు ఎక్కువైపోయింది. గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.